బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ లో చూద్దాం. చట్టంతో చట్ట ప్రకారం వెళ్తే ఏ ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయి? ఎందుకు నేను చేస్తాయి? మరి ఎందుకు లేదు నా మీద చెప్పండి. మరి స్కూల్లో అయితే కాలేజీ అయితే కాలేజీ ప్రెసిడెంట్ చేశాను, కాలేజీ జనసేవ చేశాను, అప్పుడు బీసీ అసోసియేషన్ లో పాల్గొన్నాను. ఏం లేదా నువ్వు అప్పుడు కాంగ్రెస్ అపోజ్ ఉన్నప్పుడు వచ్చేవాడు చూసేవాడు తెలిసినా ఇని ఎన్ని చేసే వాళ్ళం? పిలిపిస్తే తెల్లవారు 5 గంటలకు వెళ్ళి మా బస్ స్టాండ్ ధర్నాలు చేస్తాం, రైల్వే స్టేషన్ ధర్నాలు చేస్తాం. చట్టం ప్రకారం చేస్తే ఎందుకు ఎందుకు అవుతాయి? చట్టాన్ని చెట్లు మనం చేసేది మన నిరసన, మనం చేసేది మన నిరసన. దానికి సమయం పాటించుకొని నిరసన చేస్తూ ఆ ఫ్లాగ్ చేసుకుని ఇష్యూ వరకు ఉంటే ఉండదు. ఇష్యూ దాటిపోయి పరికి దాటిపోయి ఓ నేను వీరుణ్ణి ఏంటిది అసంగరం తిరితే వీరుడా, సభ్యత్వం లేకుండా మాట్లాడితే వాడు వచ్చి పెద్ద సూర్యుడా, ఒకరిని కొడితే వాడేమి పెద్ద ఇదా కాదు కదా. అందుకు నువ్వు అడిగావు కదా, అందుకు చెప్తున్నాను. అవన్నీ ఎందుకు ఇరికిస్తారు? నన్ను ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటే ఇస్తారు, అంతేగాని ఊరోజు పాపోసం కర్మ ఏంటి చెప్పండి మాది. అందుకు నేను రాజకీయంగా అనేది కోరుతుంది ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారం అధికారం రాండి అధికారం. మరి ఢిల్లీకి వెళ్ళాం, ఢిల్లీలో ధర్నా చేస్తాం, అప్పుడు కూడా ఏది ప్రత్యేక హోదా కోసం ఎప్పుడైనా. అందుకు రాజకీయం ఏ పార్టీ అధికారం అధికారం పైన చట్టం చేతిలో తీసుకోకూడదు. మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ సమస్య పట్ల ప్రభావితం అవుతూ సమస్య అవుతాం. ఓ రోజు వెళ్తుండగా ఎయిర్పోర్ట్ కదా, అదేది మన గుంటూరు మధ్య తోలుగేరు కదా, అక్కడ ఆఫీసర్ పోలీసులు ఒక 4 జిప్పుల్లో వచ్చి నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి ఎర్రపేట శ్రీనివాస ఎమ్మెల్యే ఉండేవాడు గురజాల మైన్స్ గొడవ అయితే నేను నన్ను ఇక్కడ ఆఫీస్తే ఎందుకు అప్పుడు అడిగాను, మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదండి, కారణం చెప్పండి అంటే అంటే మీరు చట్ట ప్రకారం నన్ను ఆపడానికి అవకాశం లేదు కదా అంటే కాదు సార్ నోటీస్ చేయాలి. అప్పటికప్పుడు వాళ్ళు ఆ మేధలతో మాట్లాడకుండా ఆ ఫార్మల్ నోటీస్ అది ఇచ్చారు, ఇచ్చి ఇంకోసారి మిమ్మల్ని ప్రివెంట్ తీసుకున్నారు. పదాలైతే ఇంత పదాలు తీసుకొని పోలీసులను కూర్చోబెట్టారు, సాయంత్రం కూర్చొని సాయంత్రం పంపించారు. ఓకే తప్పేముంది, వాళ్ళు ఇంట్లో కూర్చుంటుంటే ఉదయాన్నం 6:30కి వచ్చారు ఏసీపీ డీసీపీ ఆంధ్రం వచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఏదో ధర్నా చేస్తారు, మీరు చేయడానికి వెళ్ళడానికి తెలియదు ఇంట్లో ఉంటున్నారు, ఇంట్లో వెళ్ళడానికి మాకు ఇవ్వండి మిమ్మల్ని మళ్ళీ అలాగే అడిగాం. మళ్ళీ ఆయన తీసుకెళ్ళి మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సాయంత్రం మేము పోలీస్ స్టేషన్ కూర్చున్నాం వచ్చాం. సమాజం ఎందుకు చేస్తారండి? మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఆయన దాన్ని నైజం మాట ఇస్తే మాట తప్పడు నైజం ఇది. కాబట్టి ఇవాళ విశాఖపట్నాన్ని ఎలివేట్ చేయాలి, దేశంలోనూ ప్రపంచ స్థాయిలో విశాఖ నగర అభివృద్ధి చేయాలని, అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో కూడా దీని అభివృద్ధి కోసం రేపు ఎన్నిక రేపు దేవదేవ ప్రజలతో ఆశీస్సులతో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఇక్కడే చేస్తూ పరిపాలన ఇక్కడే కొనసాగిస్తానని ఆయన చెప్పిన మాటను నమ్ముతూ ఆయన దీని అభివృద్ధికి పాటుపడతారు. కాబట్టి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా